హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్. మీరు చూస్తున్నారు షోహేబ్ వీడ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఎడిట్ చేయాలనుకుంటే పిక్ని స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. దానికోసం ముందుగా తులుస్తున్నాయి కదా, దాంట్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ని లైట్గా ఇంక్రీస్ చేశాను, కాంట్రాస్ట్ని కూడా మీ పిక్కి సెట్ అయ్యేటట్టు అన్నీ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, డన్ చేసేయండి. ఈ విధంగా అయిన తర్వాత సేమ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ టూల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డార్క్గా ఉండే సైడ్ని కొంచెం లైట్గా క్లిక్ చేసి బ్రైట్నెస్ని ఇంక్రీస్ చేయండి. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేసేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్ ఉన్నాయి కదా ట్యూన్ పక్కన, దాన్ని క్లిక్ చేసి స్ట్రక్చర్ని లైట్గా ఇంక్రీస్ చేయండి ఫ్రెండ్స్. నేను 62 పెట్టుకున్నాను, షార్పింగ్ 10 పెట్టుకున్నాను. ఓకే, డన్ చేస్తున్నాను. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఈసారి కూడా కరెక్ట్గా సెట్ చేసుకో. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, స్నాప్సీడ్లో మా పని కంప్లీట్ అయింది, డన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, స్నాప్సీడ్లో ఎడిట్ అయిన పిక్ని ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకోవాలి. ఆటోడెస్క్లో ఓపెన్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ, నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన స్కేల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను కింద లింక్స్ అన్నీ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని జూమ్ చేసి సెట్ చేసుకుని డన్ చేసుకున్నాను. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి మోడల్ లేయర్ని క్లిక్ చేసి ఫస్ట్ లేయర్కి తీసుకొని రావాలి. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మోడల్ లేయర్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అంటే కరెక్ట్ సైజ్కి సెట్ చేసుకోవాలి. ఓకే, విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత డాట్ ఉంది కదా కింద, ఆ డాట్ పైన క్లిక్ చేసి స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ డాట్ పైకి వెళ్ళేసి ఎరేజర్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మర్జ్ టూల్ ఉంది కదా, మర్జ్ ఉంది కదా, దాంట్లో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్లో వచ్చేసి 2 పెట్టుకోవాలి, స్ట్రెంత్ వచ్చేసి 30 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీన్ని స్కిన్ పైన అప్లై చేస్తున్నాను. నీట్గా చేయండి, అంటే షార్ప్నెస్ ఎక్కువ లేకుండా క్లీన్గా నీట్గా చేయండి. We're about to turn it on.
సో ఫ్రెండ్స్ కింగ్ అయిపోయిన తర్వాత పైన డాట్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫ్లోని 7 పెట్టుకొని డ్రెస్ పైన డాజ్ అండ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ డ్రెస్ కూడా అయిపోయిన తర్వాత దీని ఫ్లోని 10 పెట్టుకోండి. నేను 10 పెట్టుకున్నాను. ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ హెయిర్కి అప్లై చేసిన మట్టుకు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే హెయిర్ రింగిల్ రింగిల్గా ఉంటుంది కాబట్టి దానికోసం నీట్గా చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి మధ్యలో ఫస్ట్ బ్రష్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని ఫ్లోని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 18 పెట్టుకున్నాను. నీట్గా హెయిర్ పైన డ్రా చేయండి. ఈ విధంగా చేస్తే హెయిర్ ఎఫెక్ట్ బాగా వస్తుంది దానికోసము. ఆ బ్రష్తోనే ఫ్లోని తగ్గించుకోండి. నీట్గా సైడ్స్లో డ్రా చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ చేయాలి. జూమ్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకొని డన్ చేయాలి. డన్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటోని మోడల్ లేయర్ కింద పెట్టండి. పెట్టిన తర్వాత కలర్ డాట్ పై క్లిక్ చేసి కలర్ని సెట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసిన కలర్ని సెట్ చేసుకోండి. మళ్ళీ డాట్ పైన క్లిక్ చేసి ఈసారి టూల్స్లోకి వెళ్ళేసి ట్రెడిషనల్లో 4th బ్రష్ ఉంది కదా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో 5th బ్రష్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీని ఒకసారి
30 పెట్టుకున్నాను. దీన్ని లైట్గా సైడ్లో డ్రాయ్ చేయండి, సారీ లేయర్స్లోకి వెళ్ళేసి ఓ ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్ని మోడల్ లేయర్ పై పెట్టండి. ఇప్పుడు నీట్గా డ్రా చేయండి లైట్ లైట్గా. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆ లేయర్ ఒపాసిటీని తగ్గిస్తున్నాను, 62 పెట్టుకున్నాను. మళ్ళీ ఎంటీ లేయర్ ఒకటి తీసుకోవాలి, ఈసారి రెడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, రెడ్ కలర్ని డార్క్ డార్క్ కనిపిస్తుంది కదా, ఆ డార్క్ సైడ్ నేను డ్రా చేస్తాను. దీని ఒపాసిటీని కొంచెం ఇంక్రీస్ చేస్తాను. ఓకే, 37 ఇలా ఎక్కడెక్కడ డార్క్ ఉందో అక్కడ డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి దీని బ్లైండింగ్ మోడ్ని ఓవర్లీ ఉంది కదా దానిపైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు దీని ఒపాసిటీని లైట్గా తగ్గిస్తున్నాను, 60 పెట్టుకున్నాను. అలాగే లేయర్స్లోకి వెళ్ళేసి ఇంకో ఎంటీ లేయర్ తీసుకోవాలి, ఈసారి పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత లైట్గా సైడ్స్లో కొంచెం కొంచెంగా డ్రా చేయాలి. ఇప్పుడు దీని ఆపోజిట్ని కూడా తగ్గిస్తున్నాను. ఓకే, 20 పెట్టుకున్నాను. దీన్ని కూడా సేమ్ అలాగే పెడతాను. ఓకే, దీని ఆపోజిట్ని కొంచెం ఇంక్రీస్ చేస్తాను ఫ్రెండ్స్. 70 పెట్టుకున్నాను. ఓకే, డాట్ పైన క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి సింథటిక్ పెయింట్లో ఫోర్త్ లైన్ ఆఫ్ ఫ్రష్ బ్రష్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని ఒపాసిటీ అనేది ఫ్లో అనేది తగ్గిస్తున్నాను, సారీ ఎరేజర్లో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మోడల్ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని లైట్గా ఎరేజ్ చేయాలి. అంటే కింద కార్నర్స్ ఉన్నాయి కదా అవి కనిపించకుండా లైట్ లైట్గా ఎరేజ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అరేజ్ అయిపోయిన తర్వాత ఈ పిక్ని మేము లైట్ రూమ్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ పైన ఫస్ట్ లైన్లో ఫీడ్ హౌస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి, షేర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి అడ్రస్లోకి వెళ్ళి లైట్ రూమ్లో యాడ్ చేసుకుందాం. లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు లైట్ రూమ్ ఓపెన్ చేసుకొని అందులో చెప్తాను. నేను లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లైట్ రూమ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ ఫోటోస్లోకి వెళ్ళేసి మా ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ప్రొఫైల్స్ ఉన్నాయి కదా అందులోకి వెళ్ళేసి నేను ఆర్టిస్టిక్ హెడ్ సెట్ చేసుకుంటాను. దీని రేడియస్ని కొంచెం డౌన్ చేస్తాను. ఓకే, 55 పెట్టుకున్నాను. ఇంకా డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కలర్స్లోకి వెళ్ళేసి దీని టెంప్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. ఓకే, 7 పెట్టుకున్నాను. సాచురేషన్ని లైట్గా 2 or 5 మధ్యలో పెట్టుకుంటాను. ఓకే, 3 సెట్ చేసుకున్నాను. స్కిన్ని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను, అలాగే వైబ్రెన్స్ని కూడా. మిక్స్లోకి వెళ్ళేసి రెడ్ సాచురేషన్ వదిలేసి లూమినెస్ని ఇంక్రీస్ చేయండి. అన్ని లూమినెస్ని ఇంక్రీస్ చేయండి, సాచురేషన్ వదిలేసేయండి. నేను రెడ్ సాచురేషన్ని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఎందుకోసం అంటే లైట్గా డీటెయిల్గా కనిపిస్తుంది. అంటే నేను 18 పెట్టున్నాను, ఓకే డన్ చేస్తున్నాను. అలాగే పక్కన బ్రైట్నెస్ సింబల్ కదా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ వన్ కరెక్షన్ కదా, దానిపైన క్లిక్ చేసి రెడ్ని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. ఓకే గ్రీన్ని లైట్గా డౌన్ చేస్తున్నాను, బ్లూని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అన్ని డౌన్ చేస్తాను -11. హైలైట్స్ని కూడా షాడోని ఇంక్రీస్ చేస్తాను, వైట్ని డౌన్ చేస్తాను ఫ్రెండ్స్, వైట్ని వరకు డౌన్ చేస్తాను, బ్లాక్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. ఓకే పక్కన కలర్స్ పక్కన ఎఫెక్ట్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్లారిటీని ఇంక్రీస్ చేస్తాను 50 సెట్ చేసుకున్నాను. డెజ్ని 10 సెట్ చేసుకుంటాను. ఓకే బిగినిట్ని డౌన్ చేస్తాను 57 దాకా. మిడ్ పాయింట్ని 30 సెట్ చేసుకుంటాను. ఫెదర్ని 95కి సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే రేడియస్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. పక్కన డీటెయిల్స్ ఉంది కదా ట్రయాంగిల్ షేప్లో, దానిపైన క్లిక్ చేసి షార్పింగ్ని ఒక 5 to 10 మధ్యలో పెట్టుకుంటాను. ఓకే 8 సెట్ చేసుకున్నాను. మాస్కింగ్ని వదిలేసి నాయిస్ రేడియేషన్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. కాంట్రాస్ట్ అని కూడా, అలాగే కలర్ నాయిస్ రేడియేషన్ కూడా లైట్గా ఇంక్రీస్ చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఈ విధంగా మీ పిక్స్ని కూడా ట్రై చేయొచ్చు, బిఫోర్ పిక్, ఆఫ్టర్ పిక్. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. సో అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.